ఓకే, మనం లాస్ట్ క్లాస్లో బాన్స్ వంశం గురించి, అట్లాగే కిల్జీ వంశం గురించి, అట్లాగే మన తుగ్లక్ వంశం గురించి తెలుసుకున్నాం. మనం మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొత్తం 5 వంశాలు ఉన్నాయన్నమాట. బాన్స్ వంశం, కిల్జీ వంశం, తుగ్లక్ వంశం, అట్లాగే సయ్యద్ వంశం, లోడి వంశం. మనకి 5 వంశాలు ఉన్నప్పటికీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాన్స్ వంశం గురించి, కిల్జీ వంశం గురించి, తుగ్లక్ వంశం గురించి బాగా స్ట్రెస్ చేసి ఫోకస్ చేసి ఇవ్వడం జరిగిందన్నమాట. సో కాబట్టి మనం ఈ 3 వంశాల గురించి మనం బాగా చదవాలన్నమాట. బాన్స్ వంశం స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ అని, గొప్పవాడు బాల్బన్ అని, చివరివాడు కైకుబాద్ అని. మనకి బాల్బన్ గురించి 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే మనకి ఈ యొక్క బాన్స్ వంశం క్రీస్తు శకం 1206 నుంచి 1290 వరకు పరిపాలించారని. నెక్స్ట్ ఏమో కిల్జీ వంశం క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు పరిపాలించారని మనం చెప్పుకున్నాం. కిల్జీ వంశ స్థాపకుడిగా జలాలుద్దీన్ ఖిల్జీ, గొప్పవాడుగా అలావుద్దీన్ ఖిల్జీ, చివరివాడుగా మన ఖుస్రుఖాన్ని చెప్పుకున్నాం. ఇక అలావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఖిల్జీ వంశ పాలకుల్లోనే కాకుండా ఢిల్లీ సుల్తాన్ అందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడుగా కూడా మనం చెప్పుకున్నమాట. ఈ యొక్క అలావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణలు, ముఖ్యంగా ఆయన సైనిక సంస్కరణ ప్రవేశపెట్టారు, రెవెన్యూ సంస్కరణ ప్రవేశపెట్టారు. రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఆయన ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు అనేవి ప్రపంచ ప్రఖ్యాతి చెందడం జరిగిందన్నమాట. ఈ యొక్క మార్కెట్ సంస్కరణల ద్వారా సామాన్య మానవులు, సామాన్య సైనికుడు కూడా తనకు వచ్చే తక్కువ జీతంతో, తను సంపాదించే తక్కువ వేతనంతో వాళ్ళు సుఖంగా జీవించడానికి ఈ యొక్క మార్కెట్ సంస్కరణలు అనేవి దోహదపడడం జరిగిందన్నమాట. మనకి మార్కెట్ సంస్కరణని 5 మార్క్స్కి అడిగే అవకాశం ఉండదన్నమాట. మీ సీనియర్స్తో పోలిస్తే మీకు ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ 15 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా మీరు క్లీన్ అబ్జర్వేషన్ చేసి చదవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్ అందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడు డాష్ అలావుద్దీన్ ఖిల్జీ. డాష్ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ అమంగ్ ఆల్ ద ఢిల్లీ సుల్తనేట్ రూలర్స్ అలావుద్దీన్ ఖిల్జీ. డాష్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ బాన్స్ వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. డాష్ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ డాష్ బాన్స్ వంశ పాలకులుగా మిక్కిలి గొప్పవాడు బాల్బన్. డాష్ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ, అంటే మన బాన్స్ వంశంలో చివరివాడు ఎవరంటే కైకుబాద్ అన్నమాట. బాన్స్ వంశంలో చివరివాడు ఎవరండి? కైకుబాద్, కైకుబాద్ అని మనం చెప్పుకుంటామన్నమాట. ఈ విధంగా ఏంటంటే మనకి ఈ అన్ని వంశాలు కూడా మనం చూస్తామన్నమాట. బాన్స్ వంశం చూసాం, నెక్స్ట్ కిల్జీ వంశం చూసాం, మూడోది ఏమో తుగ్లక్ వంశం. ఈ యొక్క తుగ్లక్ వంశ స్థాపకుడిగా మనం గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్ అని చెప్పుకున్నాం. తుగ్లక్ వంశ స్థాపకుడిగా గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్ అని చెప్పున్నాం. ఈ యొక్క గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్ ఈ యొక్క తుగ్లక్ వంశం ఢిల్లీ సుల్తాన్ యుగంలో మూడోదైన తుగ్లక్ వంశం అనేది క్రీస్తు శకం 1320 నుంచి 1414 వరకు ఢిల్లీని పరిపాలించడం జరిగింది. తుగ్లక్ వంశంలో గొప్పవాడు ఎవరంటే మహద్బీన్ తుగ్లక్. ఈయన క్రీస్తు శకం 1325 నుంచి 1351 వరకు పరిపాలించాడు. తన తండ్రి అయిన గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్ చనిపోయిన తర్వాత జునాఖాన్ సింహాసనాన్ని అధిష్ఠించి తర్వాత మహద్బీన్ తుగ్లక్ అనే బిరుదుతో ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించడం జరిగింది. కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో పరిపాలించిన చక్రవర్తుల్లో లేదా ఢిల్లీ సుల్తాన్ అందరిలో ఇతడు మంచి శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం విఫలం అవడం వల్ల ఇతన్ని పిచ్చి తుగ్లక్ అని, అట్లాగే సృష్టి వైపరీత్యమని, అట్లాగే పరస్పర విరుద్ధ గుణాల నిలయమని పిలవడం చరిత్రకారులు మనం చెప్పుకున్నాం. అట్లాగే ఇతని గురించి జియావుద్దీన్ బరానీ ఒక ప్రముఖ చరిత్రకారుడు ఏమన్నాడంటే, ఇతను చనిపోయిన తర్వాత ఇతని బాధ ప్రజలకు, ప్రజల బాధ ఇతనికి తప్పాయని చెప్పాడన్నమాట. ఓకే, ఈ విధంగా మహద్బీన్ తుగ్లక్ ఏంటంటే అతని యొక్క పరిపాలనా కాలంలో గంగా యమున అంతర్వేదిలో భూమి శిస్తు పెంచడం, అట్లాగే రాజధాని మార్పిడి, అట్లాగే రాగి నాణ్యాలని ప్రవేశపెట్టడం, అట్లాగే వ్యవసాయ అభివృద్ధి కోసం ఈయన దివాన్ ఈ కోహి అనే శాఖను ఏర్పాటు చేయడం, అట్లాగే కోరసాన్ దండయాత్రలు చేయడం, ఇవన్నీ కూడా ఈయన పరిపాలనా కాలంలో మనం ముఖ్యమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. చివరికి ఈయన 1351లో దట్టా సమీపంలో చనిపోవడం జరిగింది. ఇతని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ అని ఇట్లాగా చాలామంది పరిపాలించారు. ఈ యొక్క తుగ్లక్ వంశంలో చివరివాడు ఎవరంటే నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. ఇతని పరిపాలనా కాలంలోనే మనకి తైమూర్ దండయాత్ర అనేది జరిగిందన్నమాట. సో తుగ్లక్ వంశ స్థాపకుడేమో గియాజుద్దీన్ తుగ్లక్ లేదా గాజీ మాలిక్, గొప్పవాడేమో మహద్బీన్ తుగ్లక్, చివరివాడేమో నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్. వీళ్ళ కాలంలోనే తుగ్లకాబాద్ అనే పట్టణం నిర్మించబడింది, అట్లాగే కోట్లా పోర్ట్, కోట్లా మైదానం కూడా నిర్మించడం జరిగిందన్నమాట. మనకి నెక్స్ట్ సయ్యద్ వంశం ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొత్తం ఢిల్లీని 5 వంశాలు పరిపాలించిందని చెప్పుకున్నాం మనం.
బానిస వంశం, కిల్జీ వంశం, తొగలక్ వంశం, నాలుగోది సయ్యద్ వంశం. ఈ సయ్యద్ వంశ పరిపాలకులు క్రీశకం 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. తైమూరు తన దండయాత్రలు చేసిన తర్వాత తన ప్రతినిధిగా కిజిర్ఖాన్ ఉంచాడనమాట. ఆ కిజిర్ఖాన్ తర్వాత ఢిల్లీని ఆధీనంలో తెచ్చుకుని పరిపాలించడం జరిగింది. అతడు స్థాపించిన వంశం పేరే సయ్యద్ వంశం. సో హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది సయ్యద్ డైనెస్టీ? సయ్యద్ వంశ స్థాపకుడు ఎవరంటే కిజిర్ఖాన్ సయ్యద్. తర్వాత ముబారక్ షా, తర్వాత అలావుద్దీన్ ఆలం షా పరిపాలించడం జరిగిందన్నమాట. సో సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు పరిపాలించారు. చివరిది ఢిల్లీ సుల్తానాగలో చివరి వంశం ఏంటంటే లోడీ వంశం. లోడీ వంశం అన్నమాట. లోడీ వంశ స్థాపకుడు ఎవరంటే బహలూల్ లోడీ. ఈ యొక్క లోడీ వంశ పాలకులు 1451 నుంచి 1521 వరకు పరిపాలించారన్నమాట ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్, ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యాన్ని. మొదటి వాడైన బహలూల్ లోడీ 1451 నుంచి 1489 వరకు పరిపాలించాడు. తర్వాత వచ్చిన సికిందర్ లోడీ, లోడీ వంశ పాలకులు అందులోకెలా మిక్కిలి గొప్పవాడు అన్నమాట సికిందర్ లోడీ. ఈ సికిందర్ లోడీ రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చడం జరిగింది. ఈ సికిందర్ లోడీ 1489 నుంచి 1517 వరకు పరిపాలించాడు. సికిందర్ లోడీ తర్వాత వచ్చిన పాలకుడు ఇబ్రాహిం లోడీ. ఈ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ది లోడీ డైనెస్టీ. లోడీ వంశ పాలకుల్లో చివరివాడు ఎవరంటే ఇబ్రాహిం లోడీ. ఇతను 1517 నుంచి 1526 వరకు పరిపాలించాడన్నమాట. మనకి ఢిల్లీ సుల్తాన్లో చివరివాడన్న ఇబ్రాహిం లోడీని చెప్పుకుంటాం, లోడీ వంశ పాలకుల్లో చివరివాడన్న ఇబ్రాహిం లోడీని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇతని కాలంలోనే మధ్యాసియాలోని సామర్కండ్ ప్రాంతానికి చెందిన బాబర్ ఈ యొక్క భారతదేశం మీద దాడి చేసి ఈ యొక్క ఇబ్రాహిం లోడీని 1526 ఏప్రిల్ 21వ తేదీన జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో ఓడించి ఈ యొక్క ఉత్తర భారతదేశంలో లేదా ఢిల్లీలో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య స్థాపన చేశాడన్నమాట. 1526 నుంచి 1562 వరకు ఉత్తర భారతదేశాన్ని మొఘలు పరిపాలించడం జరిగింది. కానీ మనకి అకార్డింగ్ టు ది సెమిస్టర్ సిలబస్, ఈ యొక్క రెండో సెమిస్టర్ సిలబస్ ప్రకారం మనం ఈ యొక్క 1764 వరకే చదువుతామన్నమాట. సో మనకి ఈ యొక్క ఉత్తర భారతదేశాన్ని ఢిల్లీ సుల్తాన్ లేగం తర్వాత పరిపాలించిన వంశం ఏంటంటే ఈ యొక్క మొఘల్ వంశంగా మనం చెప్పుకోవచ్చుమాట. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి సామాజిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటంటే చూద్దాంమాట. మీకు గుర్తుంది కదా ఢిల్లీ సుల్తాన్ లేగంలో మొత్తం 5 వంశాలు అన్నమాట. బానిస వంశం, కిల్జీ వంశం, తొగలక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. లైన్గా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ లేగంలో మొదటి పాలకుడు లేదా స్థాపకుడు ఏమో కుతుబుద్దీన్ ఐబక్. ఓవరాల్గా అందరికంటే గొప్పవాడు అలావుద్దీన్ ఖిల్జీ. చివరివాడు అందరికంటే చివరివాడు ఎవరంటే ఇబ్రాహిం లోడీ అన్నమాట. ఈ మూడు విషయాలు. నెక్స్ట్ ఏ వంశానికి ఆ వంశం స్థాపకుడు, గొప్పవాడు, చివరివాడు ఉంటారు. ఓకే, అలావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఓవరాల్గా అందరికంటే గొప్పవాడు అన్నమాట. ఓకే, మనం సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఢిల్లీ సుల్తాన్ లేగంలో క్రీస్తుశకం 1206 నుంచి 1522 వరకు 5 వంశాలు పరిపాలించినాయి. వాళ్ళ కాలంలో ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సామాజికంగా ఎట్లాంటి హైరార్కీ, క్రమానుగత శ్రేణి ఉండేదన్నమాట. ఓకే, చక్రవర్తి, సర్దార్లు ఇట్లాగా సమాజంలో ఇట్లాంటి వర్గాలు ఉండేవన్నమాట. మనం పైనుంచి కింద వరకు చూస్తే చివరికి ఎవరు ఉండేవారంటే రైతులు, వ్యవసాయం చేసుకునేవారు, అట్లాగే సమాజంలో దిగువ తరగతి వాళ్ళు ఉండేవారన్నమాట. ఓకే, ఢిల్లీ సుల్తాన్ కాలంలో సోషల్ అండ్ కల్చరల్ వైప్యం లేదా సొసైటీలో ఫస్ట్ క్లాస్ ఎవరంటే అరిస్టోక్రసీ అంటే పరిపాలకులు అన్నమాట. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే సుల్తాన్ ఉంటాడు, అట్లాగే నోబుల్స్ భూస్వాములు ఉంటారు, అట్లాగే హిందూ రాజాలు ఉంటారు, అట్లాగే యువరాజులు, అట్లాగే పెద్ద పెద్ద భూస్వాములు ఉంటారన్నమాట మొదటి తరగతిలో సమాజంలో. రెండో తరగతిలో మతాధికారులు ఉంటారన్నమాట. వీళ్ళల్లో ఉలేమాస్ అని, మౌల్వీస్ అని, కాజీస్ అని, బ్రాహ్మన్స్ ఉండేవారన్నమాట, బ్రాహ్మణులు. ఓకే, నెక్స్ట్ మూడో తరగతిలో టౌన్ డ్వెల్లర్స్, దీంట్లో ఎవరెవరు ఉంటారంటే అఫీషియల్స్ అధికారులని, అట్లాగే వృత్తి కళాకారులని, అట్లాగే చేతివృత్తి కార్మికులు, వర్తకులు, బానిసులు, అట్లాగే ఇంటి సేవకులు ఉండేవారన్నమాట. అట్లాగే పీసెంట్స్, వీళ్ళ వర్త ఏంటి ఎవరంటే వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు, వీళ్ళందరూ ఉంటారన్నమాట, కష్టపడి పనిచేసేవాళ్ళు. ఈ యొక్క లాస్ట్ దాంట్లో మనకి పేదరికంతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా లాస్ట్ క్లాస్లో ఉండేవారన్నమాట. సొసైటీల విధంగా క్లాసెస్ అనేవి ఉండేవన్నమాట. మొదటి క్లాస్లో అరిస్టోక్రసీ, నెక్స్ట్ దాంట్లో ప్రీస్,
థర్డ్ దాంట్లో టౌన్ డ్వెల్లర్స్, చివరి దాంట్లో పీసెంట్స్. చివరి నాలుగో తరగతిలో మనకి ఈ యొక్క కార్మికులు లేదా కష్టపడి పనిచేసేవాళ్ళు, బానిసలు లేదా పేదరికంలో ఉన్నవాళ్ళు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ పిక్చర్ రిఫ్లెక్ట్స్ ద ఫోర్ డివిజన్స్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఓకే, మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్, ఫోర్త్ డివిజన్ అన్నమాట. ఇట్లా సమాజంలో నాలుగు వర్గాలు ఉండేమాట. ఢిల్లీ సుల్తాన్ గారి సామాజిక పరిస్థితులు మనం చూస్తే, ఢిల్లీ సుల్తాన్ యుగమున భారతదేశంలో సామాజిక పరంగా విప్లవాత్మకమైన మార్పు సంభవించినట్టు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఢిల్లీ సుల్తాన్ యుగంలో సమాజంలో రెండు వర్గాల వారు ఉండేవారు అన్నమాట. ఒకటి ముస్లింలు, రెండు ముస్లిమేతరులు లేక హిందువులు అన్నమాట అని సమాజంలో రెండు వర్గాలుగా, ప్రత్యేకమైన మతపరమైన వర్గాలుగా సమాజం విభజించబడడం జరిగిందన్నమాట. యాక్చువల్గా ముస్లింలు అంటే పాలకులు అన్నమాట, హిందువులేమో పాలితులు. పాలితులు అంటే ఏంటి, ఎవరైతే పాలించబడతారో వాళ్ళని పాలితులు అంటారన్నమాట. సమాజంలో మనకి ఎంతండి, 5% ముస్లింలు ఉండేవారు అన్నమాట. 100కి 5 ముస్లింస్ అంతే, మిగిలిన 90% మంది ఎంతమంది హిందువులు అన్నమాట. ఈ యొక్క ముస్లింలు హిందువులు ఏమని పిలిచేవారంటే కాపీర్లు అని పిలిచేవారు అన్నమాట. అదే హిందువులు ముస్లింలేమో మ్లెచ్చులు అని పిలిచేవారు అన్నమాట. మ్లెచ్చులు అంటే ఏంటంటే ఈయన జాతి నీచమైన వారని పిలిచేవారు అన్నమాట. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో సమాజంలో మనకి నాలుగు రకాల వర్గాలు ఉన్నట్లు చెప్పుకున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే రెండు వర్గాలు అన్నమాట, హిందువులు, ఇది ముస్లింలు, ముస్లిమేతరులు. ముస్లిమేతరులు అంటే హిందువులు వస్తారన్నమాట. దీంట్లో సమాజంలో 5% మాత్రమే ముస్లింలు అంటే 90% మంది హిందువులు ఉండేవారు. ముస్లింలు హిందువులు ఏమని పిలిచేవారంటే కాపీర్లు అని పిలిచేవారు అన్నమాట. ఇందువల్ల వీళ్ళు ఇస్లాం మతానికి వ్యతిరేకమైన వారుగా ఈ యొక్క ముస్లింలు హిందువులను భావించడం జరిగేది. అట్లాగే హిందువులు ఏమో ముస్లింలని మ్లెచ్చులని నీచంగా పిలిచేవారు అన్నమాట. మ్లెచ్చులు అంటే నీచ జాతి అని పిలిచేదన్నమాట. సమాజంలో ముస్లింల యొక్క స్థానం ఎట్లా ఉండేది చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ముస్లింలకి ప్రత్యేకమైన గౌరవం ఉండేదన్నమాట. ఇందువల్ల వాళ్ళే కదా పాలకులు, పాలకులకి ముస్లింలు అంటేనే ఇష్టం అన్నమాట. అట్లాగే ఈ యొక్క ముస్లింల్లో స్వదేశీ ముస్లింలే కాకుండా దేశీయులైన తుర్షుకులు, అట్లాగే పర్షియన్లు, ఆఫ్ఘన్లు, అబిసీనియన్లు మొదలైన వాళ్ళు కూడా ఉండేవారు అన్నమాట. హిందూ సమాజం నందు వలే ముస్లిం సమాజం నందు అనేక వర్గములు లేక శాఖలు ఏర్పడినాయన్నమాట. హిందూ సమాజంలో ఏ విధంగా అయితే వర్గాలు ఉన్నాయో, శాఖలు ఉన్నాయో, అట్లాగే ఈ యొక్క ముస్లిం మతం లేదా ఇస్లాం మతం లేదా ఇస్లాం మతంలో సున్నీ, షియా, బొకారా అనే మూడు శాఖలు ఉండేమాట. ఇస్లాం మతంలో సున్నీ, షియా, అట్లాగే బొకారా. ఈ యొక్క ఇస్లాం మతంలో ఇట్లాగ వర్గాలు ఉండేమాట. నెక్స్ట్ సమాజంలో హిందువుల స్థానం ఎట్లా ఉండేది చూద్దాం. ముస్లింల దురాఘాతములకు, మతోన్మాదములకు ఈ యొక్క హిందువులు గురై అతి దుర్భరమైన నీచాతి నీచమైన జీవితాన్ని అనిపించేవారు అన్నమాట. హిందువులు అంటే పాలకులేమో ముస్లింలు, పాలితులేమో హిందువులు. అందువల్ల పాలకులు పెట్టే బాధలకే వాళ్ళు అనివంటి వాళ్ళు చేసే శాస్త్రకి వెళ్ళు అంటే చాలా నీచాతి నీచమైన దుర్భరమైన జీవితాన్ని అనిపించేవారు అన్నమాట. అట్లాగే హిందువులు ఏంటంటే ముస్లింల్ని, అదే ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని ముస్లిం మతంలోకి మార్చడానికి లేదా ఇస్లాం మతంలో మార్చడానికి ఏం చేసేవారంటే హిందూ దేవాలయాలను ఏం చేసేవారంటే ధ్వంసం చేసేవారు అన్నమాట. అట్లాగే హిందువులపై జిజియా పన్ను కూడా విధించేవారు అన్నమాట. మనం చెప్పుకున్నాం ఈ యొక్క ఇస్లాం పాలకులు ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులపై విధించే పన్నునే జిజియా పన్ను అంటారన్నమాట. మన ఇంతకుముందు అలావుద్దీన్ ఖిల్జీ లెసన్స్లో చెప్పుకున్నమాట, రెవెన్యూ సంస్కరణలో అలావుద్దీన్ ఖిల్జీ హిందువుల మీదేమో భూమి శిస్తు 1/2 అంటే 100 పండి అనుకోండి, 50 భూమి శిస్తుగా చెల్లించాలి హిందువులు. అదే ముస్లింలు అయితే 100 పండితే 20 అంటే 1/4 భూమి శిస్తు చెల్లిస్తే సరిపోయేది. అట్లాగా వాళ్ళు హిందువుల పట్ల వివక్షత అనేది ప్రదర్శించేవారు అన్నమాట, పక్షపాతం అనేది ప్రదర్శించేవారు. అట్లాగే ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులపై హిందువులపై ఏం చేసేవారంటే జిజియా పన్ను విధించేవారు అన్నమాట. అట్లాగే వాళ్ళని ఇస్లాం మతంలోకి మార్చాలని వాళ్ళ మీద అనేక రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అట్లాగే హిందూ దేవాలయాన్ని కొలగొట్టడం కూడా చేసేవారు అన్నమాట, హిందువులను అట్లాగా బాధలు పెట్టడం జరిగేది. నెక్స్ట్ సమాజంలో బానిసత్వం కూడా ఉందన్నమాట. మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో వస్తారన్నమాట బానిసత్వం అనేది. నాటి సంఘంలో బానిసత్వం ఉండటం అనేది విశేషం అన్నమాట. ఈ బానిసులు ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటికి 180,000 మంది ఉన్నారంట. మాద్బిన్ తుగ్లక్ తర్వాత ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించినది ఫిరోజ్ షా తుగ్లక్. ఈయన 1351 నుంచి 1388 వరకు పరిపాలించాడు.
ఇతడి పరిపాలన కాలం వచ్చేసరికి ఢిల్లీ సామ్రాజ్యంలో మొత్తం 180,000 మంది బానిసలు ఉన్నారు. ఈయన ఏం చేశాడు తెలుసా అండి, బానిసలకు ఉద్ధరణ కోసం ప్రత్యేకంగా ఒక శాఖను కూడా ఏర్పాటు చేశాడనమాట. దాన్ని ఏమంటారంటే దివాన్ ఈ బందగాన్, దివాన్ ఈ బందగాన్ అనే ఒక ప్రత్యేకమైన శాఖని బానిసలక మంచి చెడు కోసం ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి దివాన్ ఈ కైరత్ అనే ఒక సంక్షేమ శాఖను కూడా ఏర్పాటు చేశాడనమాట. దివాన్ ఈ కైరత్ అనే సంక్షేమ శాఖను కూడా ఏర్పాటు చేసి ప్రజల యొక్క మంచి చెడ్డల్ని చూసేవాడు. దివాన్ ఈ బందగాన్ అనే శాఖ అనేది బానిసల యొక్క మంచి చెడ్డల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన శాఖ. దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే మహద్వీన్ తుగ్లక్ తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఫిరోజ్ షా తుగ్లక్. అట్లాగే సంఘంలో స్త్రీ స్థానం ఎట్లా ఉండే చూద్దాం. స్త్రీకి నాడు సంఘంలో గౌరవస్థానం లేదమ్మా. హిందూ స్త్రీలు ముస్లింల యొక్క బారి నుండి తమకి అందచందాలని తమకి శీలాన్ని కాపాడుకోవడానికి ఘోష పద్ధతి. హిందువులు పాలితులు కాబట్టి హిందూ స్త్రీలు చాలా ఇబ్బందులు పడేవారు అన్నమాట. అందంగా ఉన్నవాళ్ళు, అట్లాగే హిందూ స్త్రీలు వాళ్ళ యొక్క మాన మర్యాదలను కాపాడుకోవడానికి ఏం చేసేవారంటే ఘోష పద్ధతి, ఘోష పద్ధతి లేదా గుర్ఖా పద్ధతి యాక్చువల్గా ముస్లింలు పాటిస్తారన్నమాట. ఘోష పద్ధతి అంటే ఏంటి, వాళ్ళు వాళ్ళ యొక్క ముఖం ఎవరికి కనబడకుండా క్లాత్ వేసుకుంటారు తెలుసు కదా మీకు, దాన్ని ఘోష పద్ధతి అంటారు. అట్లాగే హిందూ స్త్రీలు ఈ బాధ నుంచి విముక్తి చెందడానికి బాల్య వివాహాలు కూడా మొదలైన దురాచారాలు అనుసరించేవారన్నమాట. ఈ యొక్క ముస్లింల బారి నుండి హిందూ స్త్రీలు రక్షించుకోవడానికి ఘోష పద్ధతిని అవలంబించడం, అట్లాగే బాల్య వివాహాలను కూడా అనుసరించేవారన్నమాట. హిందూ స్త్రీల్లో సతీసాగమనం ఉండేదన్నమాట, అదే ముస్లింల్లో జనన అనే ఒక ఆచారం ఉండేది. హిందూ స్త్రీల్లో సతీసాగమనం అనేది ఆచారం ఉండేదన్నమాట. భర్త చనిపోయాడు అనుకోండి, భార్యకి ఇష్టం ఉండలేకపోయినా ఆయన బలవంతంగా ఆయనకు చితమంటలు వేసి దానం చేసేవారన్నమాట, దాన్నే సతీ సాగమనం అంటారన్నమాట. అది 1829 విలియం బెంటిక్ పరిపాలన కాలంలో దాన్ని నిషేధించడం జరిగింది. మీరు నెక్స్ట్ సెమిస్టర్లో చదువుతారన్నమాట అవి. ఓకే, దీస్ ఆర్ ద సోషల్ కండిషన్స్ ఆఫ్ ది అండర్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి సామాజిక పరిస్థితులు. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు ఏంటి ఏంటో చూద్దాం. ఓకే, ఆర్థిక పరిస్థితుల్లో మొదటిది ఆర్థిక అభ్యుదయం. ఢిల్లీ సుల్తాన్ యుగమున భారతదేశం చాలా ఐశ్వర్యవంతంగా ఉందన్నమాట, అంటే సంపదపరంగా బాగానే ఉంది. గజనీ గోరీ మహమ్మద్ లాంటి వాళ్ళు దాడి చేశారంటే భారతదేశం మీద వాళ్ళు భారత ఏంటి, గజనీ మహమ్మద్ యొక్క లేదా గజనీ మహమ్మద్ యొక్క దండయాత్రలకు ముఖ్యమైన లక్ష్యంలో మనం ఒకటి చెప్పుకోనండి, భారతదేశ సిరి సంపదల్ని కొల్లగట్టడం. గోరీ మహమ్మద్ కూడా భారతదేశ సంపదను దోచుకున్నాడు. భారతదేశం మీదకి వెళ్ళి దాడి చేయడంలో మొదటి ఇంటెన్షన్ ఏంటంటే భారతదేశం చాలా ఐశ్వర్యవంతమైన దేశం అని. ఈ యొక్క భారతీయులు ఈ యొక్క గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ దాడిలే కాకుండా తుగలక్ వంశం ఢిల్లీని పరిపాలిస్తుండగా తైమూర్ అనేవాడు దండయాత్ర కూడా చేయడం జరిగిందన్నమాట. ఈ యొక్క తైమూర్ దాడి 1398 జరిగింది. ఈ యొక్క తైమూర్ ఢిల్లీ మీద 1398 దాడి చేసినప్పుడు ఈ యొక్క ఢిల్లీలో ఉన్న అపార దండరాశుల్ని కొలగొట్టడమే కాకుండా కొలగొట్టడం అనేది ఈ యొక్క ఢిల్లీ యొక్క ఐశ్వర్యానికి నిదర్శనంగా మనం చెప్పవచ్చుమాట. అట్లాగే మహద్వీన్ తుగ్లక్, అట్లాగే మహద్వీన్ తుగ్లక్ తర్వాత పరిపాలించిన ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదల సౌకర్యాలు కూడా కల్పించారన్నమాట. వ్యవసాయానికి ముడి సరుకు లేదా రా మెటీరియల్ ఏంటంటే వాటర్ అన్నమాట. వాటర్ బాగా ఉంటే, నీటిపారుదల సౌకర్యాలు బాగా ఉంటే వ్యవసాయం అనేది బాగా చేయొచ్చు, బాగా పంటలు పండుతాయన్నమాట. నెక్స్ట్ వ్యవసాయం. ఆనాటి ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం అన్నమాట. వరి, గోధుమ, జొన్న మొదలైన పంటలనే అనేక రకమైన పంటల తోటలను కూడా పెంచేవారు అన్నమాట. మహద్వీన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక చర్యలు కూడా తీసుకున్నారన్నమాట. రైతులు తమ పంటలో 1/3 వంతు లేక 1/2 వంతుని భూమి శిస్తుగా చెల్లించేవారు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఎకానమీ అండర్ ద ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్. ఢిల్లీ సుల్తాన్ యుగంలో మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే వస్త్ర పరిశ్రమ, అట్లాగే కాటన్, ఊల్ అండ్ సిల్క్ క్లాత్, ఈ యొక్క వస్త్ర పరిశ్రమలో భాగంగా మనకి కాటన్ అంటే ప్రత్తి, అట్లాగే ఉన్ని, పట్టు, ఇవన్నీ ఇట్లాంటి బట్టలు తయారు చేసే పరిశ్రమలు కూడా ఉండేవి. అట్లాగే లోహ పరిశ్రమలు కూడా ఉండేవి, అట్లాగే ఇటుకల పరిశ్రమలు కూడా ఉండేవి, అట్లాగే పంచదార పరిశ్రమలు కూడా ఈ యొక్క గిల్డ్ ఆపరేటెడ్ శ్రేణిలో ప్రాతిపదిక మీద ఉండేమాట. ప్రతి పట్టణం కూడా ఒక మార్కెట్ ప్లేస్ కింద భావించడం లేదా తయారవడం జరిగిందన్నమాట. ఇప్పుడు మీరు గణపర్ వాళ్ళు ఉన్నారు, పక్కన చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి, మందలపర్రు అని, అట్లాగే వరదరాజపురం అని ఇటు పక్క,
అట్లా ఇంకా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా గణపరు వచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ మార్కెట్ ప్లేస్ కాబట్టి సౌరం మీకు సంత జరుగుతుంది, ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. అట్లాగే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ నగరంలో ప్రతి టౌను లేదా పట్టణం ఒక మార్కెట్ ప్లేస్, అంటే వస్తువులు కొనుక్కోవడానికి ఒక మార్కెట్ ప్లేస్ కింద తయారైందన్నమాట. ట్రేడ్ ఇత్ ఇండియా వాజ్ ఏ బూమింగ్ సెక్టర్ అండ్ మెనీ ఫారెన్ ట్రేడర్స్ సెటిల్ డౌన్ ఇన్ ఇండియా గివింగ్ ఏ కాస్మోపాలిటన్ ఎయిర్ ట్విట్ సిటీస్. భారతదేశం అప్పట్లో విదేశీ వర్తకం కూడా జరిగేదన్నమాట. కేమ్ టు ట్రేడ్ గోల్డ్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ మర్చెండైజ్ లైక్ అగ్రికల్చర్ గూడ్స్, టెక్స్టైల్స్ అండ్ ఎప్స్. భారతదేశం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకి, ఈ యొక్క వస్త్ర పరిశ్రమకి, వివిధ రకాల ఔషధాలు లేదా సుగంధ అండి ఇడ్లీకి కూడా వ్యాపార పరంగా ప్రసిద్ధి చెందడం జరిగిందన్నమాట. కాయిన్స్ వర్ మింటెడ్ అండ్ సర్క్యులేటెడ్ త్రూఅవుట్ ద టౌన్స్ ఆఫ్ నార్త్ ఇండియా. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ కాలంలో బాణసంశంలో ఇల్టుట్మిష్ అనేవాడు వెండి టంకా రాగి జేటలు ప్రవేశపెట్టాడని చెప్పున్నాం నాణ్యాలు. అట్లాగే మాద్బిన్ తొగలక్ రాగి నాణ్యాలు ప్రవేశపెట్టాడని చెప్పుకున్నాం. తర్వాత వాటి స్థానంలో బంగారు నాణ్యాలు కూడా ముద్రించాడు, అట్లాగే వెండి నాణ్యాలు కూడా ముద్రించాడు అన్నమాట. ఢిల్లీ సుల్తాన్ యుగంలో వివిధ రకాల పాలకులు వివిధ రకాల నాణ్యాలు కూడా ముద్రించడం జరిగింది. చూడండి మనం. ఓకే, వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ ముద్రించిన నాణ్యాల మీద తెలుగు లాంగ్వేజ్ కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతుందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద కాయిన్స్. ఓకే, అంటే వీళ్ళు ముద్రించిన నాణ్యాలు అప్పట్లో, అంటే తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు కూడా ముద్రించారు. అంటే వీటి మీద కొన్నిటి మీద తెలుగు కూడా కొన్ని ముద్రించడం జరిగింది అన్నమాట, తెలుగు పదాలు వాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ యుగం నాటి కాయిన్స్ అన్నమాట. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ కాలంలో పరిశ్రమలు ఏ విధంగా ఉండేది మీకు చెప్పాను నేను. మళ్ళీ చూడండి, పరిశ్రమలు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలందు నెలకొల్పడినమాట. పరిశ్రమలు అనేవి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాయి, అట్లాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉన్నాయన్నమాట. అట్లాగే ప్రభుత్వము ప్రభు వర్గాలకి అవసరమయ్యే వస్తువులు అంటే ఏంటి, బంగారం కానీ, అట్లాగే వెండి కానీ, అట్లాగే సిల్క్ కానీ, ఇట్లాంటి మొదలైన ఉత్పత్తి చేయడానికి కార్ఖానాలు కూడా స్థాపించిందన్నమాట. ఎవరో ప్రభుత్వం అన్నమాట. ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రభు వర్గాలకు అవసరమైన వస్తువులను తయారు చేయడానికి పెద్ద పెద్ద కార్ఖానాలు అంటే షాప్స్ అన్నమాట కూడా స్థాపించింది. అట్లాగే ప్రైవేట్ రంగం అయితే నూలు పరిశ్రమ, అట్లాగే లోహ పరిశ్రమ మొదలైనవి నెలకొల్పారన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, కాటన్ ఇండస్ట్రీలో, అదే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కాటన్ ఇండస్ట్రీ అంటే ప్రత్తి పరిశ్రమ, అట్లాగే ఊల్ ఇండస్ట్రీ నూలు పరిశ్రమ, అట్లాగే సిల్క్ ఇండస్ట్రీ అంటే పట్టు పరిశ్రమ ఇట్లాంటివి కూడా రావడం జరిగింది. అట్లాగే మెటల్ ఇండస్ట్రీ అంటే లోహ పరిశ్రమ కూడా వచ్చిందని చెప్పుకున్నాం మనం. ఈ పరిశ్రమలకు గిల్డులు రుణాలు ఇచ్చేయమాట. గిల్డులు అంటే ఏంటంటే వ్యాపార పరంగా ఒక శ్రేణులు ఉండేమాట. అవి ఏంటంటే వ్యాపారం చేస్తున్న చిన్న చిన్న వాళ్ళకి వడ్డీకి రుణాలు ఇచ్చేయమాట. నెక్స్ట్, వ్యాపారం, వర్తక వ్యాపారం. ఢిల్లీ సుల్తాన్ యుగమున భారతదేశానికి ఐరోపా దేశాలైన చైనా, భూటాన్ మొదలైన దేశాలతో ఈ యొక్క వర్తక వ్యాపారాలు అనేవి సాగాయన్నమాట. ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండర్ ఢిల్లీ సుల్తానేట్. మన ఈ మ్యాటర్ని గమనిస్తే, ఈ యొక్క పిక్చర్ని లేదా ఈ మ్యాటర్ని గమనిస్తే, ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండర్ ఢిల్లీ సుల్తానేట్, ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఆర్థిక అభ్యుదయము లేదా ఆర్థిక ఉన్నతి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రజల యొక్క ముఖ్య వృత్తిగా మనం వ్యవసాయం చెప్పుకున్నాం. వాళ్ళు ఏం చేసేవారు, వరి పండించేవారు, అట్లాగే చెరకు పండించేవారు, అట్లాగే ప్రత్తి పండించేవారు, అట్లాగే వివిధ రకాల నూనె విత్తనాలు కూడా పండించేవారు అన్నమాట. అట్లాగే వీళ్ళ కాలం నాటి వృత్తులు ఏంటంటే నూల్ని వేయడం, అట్లాగే పట్టు తయారు చేయడం, అట్లాగే ఆభరణాలు తయారు చేయడం, అట్లాగే లోహ పరిశ్రమ, అట్లాగే వివిధ రకాల లోహాలను తయారు చేయడం కూడా ఉండేమాట. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో ముఖ్యమైన వ్యాపార అండ్ పరిశ్రమ సెంటర్లు, ముఖ్యమైన పరిశ్రమ కేంద్రాలు ఏంటంటే ఢిల్లీలో, అట్లాగే జాన్పూర్, అట్లాగే లక్నో, కాంబే, ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ యుగం నాటి ముఖ్యమైన పరిశ్రమ కేంద్రాలు అన్నమాట. ఎక్కడెక్కడ ఎక్కువగా పరిశ్రమలు ఉండేవి, ఢిల్లీ రాజధాని అన్నమాట. నెక్స్ట్, జాన్పూర్, అట్లాగే లక్నో, అట్లాగే కాంబే. అట్లాగే ట్రేడ్ సెంటర్స్, వీళ్ళు ముఖ్యంగా సెంట్రల్ అండ్ ఏషియన్ స్టేట్స్తో వ్యాపారం చేసేవారు, అట్లాగే తూర్పు ఆఫ్రికాతో, చైనాతో కూడా వ్యాపారాన్ని కొనసాగించడం జరిగేదన్నమాట ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు అందరూ కూడా. ఢిల్లీ సుల్తాన్ యుగంలో
మన ఇంత ముందు చెప్పినట్టు వీళ్ళు చైనాతో అట్లాగే భూటాన్ మొదలైన విదేశాలతో వీళ్ళ వర్త వ్యాపార సంబంధాలని ఉండేమాట. విదేశీ వాణిజ్యం ఎక్కువగా ఎవరి చేతిలో ఉండేదంటే తుర్షుకుల చేతిలో, అట్లాగే అరబ్బుల చేతిలో ఉన్నాను. ఈ యొక్క వర్త వ్యాపారాల్లో గిల్డ్స్ లేదా శ్రేణులు అనేవి ప్రముఖ పాత్ర వహించడం జరిగిందన్నమాట. విదేశాలకు ఏమైంది ఎక్కువగా ఏవి ఎగుమతి చేసేవారంటే, వాట్ ఆర్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్, అంటే టెక్స్టైల్స్ అంటే వస్త్రాలు, అట్లాగే ఇండిగో అంటే నీలమందు, అట్లాగే ఓపీఎం అంటే నల్లమందు మొదలైన ముఖ్యంగా ఎగుమతి చేసేవారన్నమాట. ఓకే, ఢిల్లీ సుల్తాన్ యుగంలో ముఖ్యంగా ఎగుమతులు ఏంటంటే వస్త్రాలు అంటే ప్రతి కాటన్ టెక్స్టైల్ అవ్వచ్చు, అట్లాగే ఉలెన్ టెక్స్టైల్స్ అవ్వచ్చు, లేదా సిల్క్ టెక్స్టైల్ అవ్వచ్చు. అంటే ప్రతితో చేసిన దుస్తులు కానీ, ఉన్ని లేదా నూలుతో చేసిన దుస్తులు కానీ, అట్లాగే పట్టుతో చేసిన దుస్తులు లేదా వస్త్రాలని ఎగుమతి చేసేవారు. అట్లాగే ఇండిగో నీలిమందును కూడా దిగుమతి చేసేవారు. అట్లాగే నల్ల మందును కూడా, ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ కాలంలో ముఖ్యమైన ఎగుమతులు ఏంటంటే వస్త్రాలు, అట్లాగే నీలిమందు, అట్లాగే నల్లమందు మొదలైనవి ఎగుమతి చేసేవారన్నమాట. మరి వాట్ ఆర్ ద ఇంపోర్ట్స్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్? మరి ఈ దిగుమతుల్లో ముఖ్యమైనవి ఏంటి ఆ కాలం నాటి అంటే, వార్ హార్సెస్ అంటే యుద్ధాలకు ఉపయోగపడే అశ్వాలు లేదా గుర్రాలని దిగుమతి చేసుకునేవారు. అట్లాగే విలాస వస్తువులు అంటే లగ్జూరియస్ గూడ్స్ని కూడా వీళ్ళు ఏం చేసేవారు, వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగేదన్నమాట. ఢిల్లీ సుల్తాన్ యుగం నాటి ముఖ్యమైన రేవుపట్నాలు ఏంటంటే బరుగచ్చము లేదా బ్రోచ్, అట్లాగే క్యాలికట్ నాటి ప్రముఖ రేవుపట్నాలు అన్నమాట. క్యాలికట్ అనేది కేరళలో ఉందన్నమాట. సో మధ్యయుగంలో లేదా ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో అంటే క్రీస్తుశకం 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ యుగంలో అంటే బానిసవంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం, ముఖ్యంగా బానిస ఖిల్జీ తుగ్లక్ వంశాల్లో జరిగిన వ్యాపార పరంగా మనం చెప్పాలంటే, వీళ్ళ కాలం నాటి ముఖ్యమైన ఎగుమతులు ఏంటంటే వస్త్రాలు, అట్లాగే నీలిమందు, అట్లాగే నల్లమందు. అదే దిగుమతులు చెప్పాలంటే యుద్ధ అశ్వములు, అట్లాగే విలాస వస్తువులు అనేవి దిగుమతుల్లో బాగా ముఖ్యమైనవి. వీళ్ళ కాలం నాటి ముఖ్యమైన రేవుపట్నాలు, ఎగుమతులు దిగుమతులు ఎక్కువగా ఈ రెండు రేవుపట్నాల నుంచి చేసేవారు. అదేంటంటే మొదటిది బరుకొచ్చము లేదా బ్రోచ్, రెండోది కేరళలోని క్యాలికట్. ఇవి ముఖ్యమైన రేవుపట్నాలు లేదా ఆర్బర్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రజల యొక్క జీవన ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎట్లా ఉండేది చూద్దాం. నాటి ప్రజల జీవన ప్రమాణం ఏ విధంగా ఉండేదో చెప్పడం చాలా కష్టమాట, కానీ వస్తువులు మాత్రం చౌకగా లభించేమాట. జీవన ప్రమాణం అంటే ఏంటి? సపోజ్ రోజుకి 500 రూపాయలు సంపాదించే వ్యక్తి తనకు కావాల్సిన వస్తువులన్నింటినీ కొనుక్కొని సుఖంగా జీవించగలడు. అదే 100 రూపాయలు సంపాదించే వ్యక్తి అతను కావాల్సిన అన్ని కొనుక్కొని జీవించలేడు. అదేమాట అక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. 500 రూపాయలు సంపాదించే వ్యక్తికి, 100 రూపాయలు సంపాదించే వ్యక్తికి జీవన ప్రమాణం ఆ విధంగా తేడా ఉంటుందన్నమాట. కానీ వస్తువులు మాత్రం ఆ కాలంలో చౌకగానే లభించేయమాట. ఇప్పుడు చూడండి, మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడం వల్ల మనకి కర్ఫ్యూ వల్ల ఏంటంటే 12 గంటల వరకు ఉండేది. ఈ రోజు నుంచి 2 గంటల వరకు కర్ఫ్యూ యొక్క సడలింపు సమయాన్ని పెంచారన్నమాట. 11వ తేదీ నుంచి 20 వరకు 2 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని సడలింపించారు. కానీ గణబార్ లాంటి ఏరియాలో 12 గంటల వరకు ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ 10 గంటల వరకే ఉండేది నేను చూశాను. ఇప్పుడు మళ్ళీ టైం పెంచినట్టున్నారు. అట్లాంటప్పుడు ఏమవుద్ది అంటే, వస్తువులని చాలామంది ఏం చేస్తారంటే కంగారుగా మనం కొనేసుకుంటాం అన్నమాట. ఏం దొరికితే దొరకను. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కూరగాయల వాళ్ళు కానీ కిరాణా షాపుల వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ధరలు పెంచేస్తారు. అట్లాగే వాళ్ళు అప్పటి వరకు నిల్వ చేసిన వస్తువులన్నింటినీ కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. మనం ఏంటంటే కంగారులో మన ఈ యొక్క మనకి దొరికితే దొరకో, మళ్ళీ టైం అయిపోతుంది, పోలీసులు మళ్ళీ మన బైక్ తీసి ఇచ్చేస్తారు, ఇట్లాంటి టెన్షన్స్ ఉండడం వల్ల మనం అన్నీ కూడా గమనించమాట. ఓకే, కన్క్లూజ్ పరంగా చెప్పాలంటే ఏది ఏమైనప్పటికీ నాడు ఆర్థిక న్యాయం లేదని మనకి ప్రత్యక్షంగా తెలుస్తుందన్నమాట. ఆర్థిక న్యాయం అంటే ఏంటి? హిందువులకో న్యాయం, ముస్లింలకో న్యాయం అని మనం చెప్పుకున్నామాట. పండిన పంటలో భూమి శిస్తు చెల్లించేటప్పుడు హిందువులు అయితే 1/2 వంతు చెల్లించాలని, ముస్లింలు అయితే 1/4 వంతు చెల్లించాలని చెప్పుకున్నాం. అట్లాగే హిందువులపై జిజియా పన్ను కూడా విధించారని మనం చెప్పుకున్నమాట. జిజియా పన్ను అంటే ఏంటి? ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతలపై విధించే పన్నునే జిజియా పన్ను అంటారన్నమాట. ఒక పక్క ఏమో ప్రభువర్గేమో విలాస జీవితంతో మునిగితేళ్తుంటే, మరొక పక్క ఏమో సామాన్య ప్రజనే కొంత దుర్భరమైన జీవితాన్ని గడిపేవారన్నమాట. సమాజంలోని పరిస్థితులు మనం గమనిస్తే, ఒక పక్క ఏమో సమాజంలోని ప్రభువర్గం లేదా నోబెల్ క్లాసు వాళ్ళకు వచ్చే ఆదాయంతో చాలా లగ్జూరియస్గా, చాలా విలాసవంతంగా ఏంటి విందు విలాసాలు, మత్తు పానీయాలతో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటే, సామాన్య ప్రజలేమో
వాళ్ళకి వచ్చే సంపాదనతో వాళ్ళ యొక్క అవసరాలు తీరక బేసిక్ నీడ్స్ వాళ్ళ యొక్క సామాన్య అవసరాలు లేదా మౌలిక అవసరాలు కూడా తీరక తిండి బట్ట ఇట్లాంటివి కూడా తీరక వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు అన్నమాట. ఏదేమైనప్పటికీ దీస్ ఆర్ ద సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ అండర్ ద ఢిల్లీ సుల్తనేట్ పీరియడ్. ఇవన్నీ కూడా క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకుని మొదట్లో లాహోర్ని తర్వాత ఢిల్లీని రాజధానిగా చేసుకుని ఈ యొక్క లోడి వంశ పాలకుల్లో సికిందర్ లోడి కాలంలో ఆగ్రాను కూడా రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ యుగంలోని ఈ యొక్క వంశాల పాలకుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు మనకి ఈ మాట చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. ఓకే, ఓవరాల్గా చూస్తే చూడండి మనకి ఓకే దీస్ ఆర్ ద సోషల్ డివిజన్స్. ఓకే, ఈ ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి ప్రవేశపెట్టిన నాణ్యాలు. ఓకే, అట్లాగే వాళ్ళ కాలం నాటి పరిశ్రమలు ఏంటి, అట్లాగే వాళ్ళ కాలంలో ఉన్న ప్రజల యొక్క ముఖ్య నృత్యం ఏంటి అన్నీ మనం తెలుసుకున్నాం. ఓకే అండి, ఇది లెసన్ ఈరోజు క్లాస్లో. మనం నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చూద్దాం. ఓకే,